హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 50 సంవత్సరాల విరామం తర్వాత సిరియా భారతదేశం నుండి ఇప్పుడు టీ కొనడం ప్రారంభించిందని పశ్చిమాసియా దేశంపై యుఎస్ మరియు యూరోపియన్ యూనియన్ ఆంక్షల కారణంగా సరుకులు లెబనాన్ మీదుగా మళ్లించబడుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ఇరాక్ మరియు టర్కీ వంటి దేశాలు కూడా మార్కెట్లో శ్రీలంక నుంచి సరఫరా లేకపోవడంతో భారతదేశం నుండి మంచి పరిమాణంలో ఆర్థడాక్స్ టీలను కొనుగోలు చేస్తున్నాయని వారు తెలిపారు. సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తున్న శ్రీలంక లేకపోవడంతో భారత్ నుంచి సిరియా టీ కొనడం ప్రారంభించింది. టీ బీరూట్ ద్వారా దేశానికి వెళుతోంది మరియు కొన్ని ఇతర దేశాల ద్వారా చెల్లింపు జరుగుతోంది. సిరియాలో ఆర్థడాక్స్ టీకి మంచి డిమాండ్ ఉంది అని టీ ఎగుమతి సంస్థ భన్సాలి అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ అనీష్ భన్సాలి అన్నారు. ఆర్థడాక్స్ టీ అనేది లూజ్ లీఫ్ టీని సూచిస్తుంది. ఇది సాంప్రదాయ పద్ధతులైన ప్లాకింగ్, విథరింగ్, రోలింగ్, ఆక్సీకరణ మరియు ఎండబెట్టడం వంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేయబడుతుంది. ఇతర ప్రధాన రకం సిటీసీ టీ, క్రష్, టియర్ మరియు కర్ల పద్ధతిని ఉపయోగించి ప్రాసెస్ చేయబడుతుంది. ఇది భారతదేశం యొక్క టీ ఎగుమతులలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. ఆర్థోడాక్స్ టీలలో జరిగే ప్రపంచ వాణిజ్యంలో దాదాపు సగభాగం శ్రీలంకదే. దేశంలో రాజకీయ గందరగోళం కారణంగా శ్రీలంక మార్కెట్లో లేకపోవడం భారతదేశం సనాతన టీ వినియోగించే దేశాలలోకి ప్రవేశించడానికి సహాయపడింది. టీ బోర్డు లెక్కల ప్రకారం జనవరి జూలైలో భారతదేశం యొక్క ఆర్థోడాక్స్ టీ ఎగుమతులు మొత్తం 57.70 మిలియన్ కిలోలు, 2021 మొదటి 7 నెలల్లో 48.11 మిలియన్ కిలోలతో పోలిస్తే శ్రీలంక ఖాళీ చేసిన మార్కెట్లు భారత టీలు, టర్కీ మరియు ఇరాక్ వంటి దేశాలు ఆర్థడాక్స్ టీలను మంచి వాల్యూమ్లలో కొనుగోలు చేస్తున్నాయి. 2021 196.54 మిలియన్ కిలోలతో పోలిస్తే 2022 ఎగుమతులు 225 మిలియన్ కిలోలు దాటుతాయని మేము ఆశిస్తున్నామని మోహిత్ అగా తెలిపారు. ఈ 22 మొదటి 7 నెలల్లో ఎగుమతులు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 12.62% పెరిగి 116.36 మిలియన్ కిలోలుగా ఉన్నాయి. విలువ 12.29% పెరిగి 3,163.74 కోట్లకు చేరుకుంది. ఆర్థడాక్స్ టీలకు అతిపెద్ద మార్కెట్ అయిన ఇరాన్లో కూడా మంచి డిమాండ్ కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే భారతీయ సంప్రదాయ టీల ధరలు 20-25% పెరిగాయి. అయితే ఎగుమతిదారులు అధిక సముద్ర సరుకు రవాణా మరియు తక్కువ కంటైనర్ల లభ్యత కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఇండియన్ టీ అసోసియేషన్ కార్యదర్శి సుజిత్ పాత్ర తెలిపారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి మళ్ళీ మొదలైన భారత్ సిరియా వాణిజ్యం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.